హాయ్, వెల్కమ్ టు సత్య ఐఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ముఖ్యాంశాలను డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు ఈనాడు పేపర్లో మీరు గమనించే ఉంటారు, సో జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ. సో గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం ఏ విధంగా ఏపీపీఎస్సీలో సంస్కరణలు తేవాలి అని ఉద్దేశంతో గత ఏడాది జూలై 31 నాడు బి రాజశేఖర్ గారి అధ్యక్షతన ఒక కమిటీ నియమించడం జరిగింది. ఆ కమిటీ వివిధ రాష్ట్రాలను సందర్శించి అక్కడుండే పబ్లిక్ సర్వీస్ కమిషన్లని గమనించి సో నివేదికని సిద్ధం చేసింది. దీన్ని త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తామని చెప్తున్నారు. సో దీని ప్రకారం ఏమిటి అంటే, ఏపీపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల ఎంపికకు సపరేట్గా ఒక సెర్చ్ కమిటీ. సో ఈ సెర్చ్ కమిటీలో ఎవరుండాలి అనేది ఈ కమిటీ ఇచ్చే నివేదికని ఆధారం చేసుకొని ఉంటుంది. అది ఇంకా డీటెయిల్స్ ఇందులో ఇవ్వలేదు కాబట్టి మనకు కూడా తెలియదు. బట్ వన్ ఆఫ్ ది మెంబర్ గతంలో యూపీఎస్సీ సభ్యులుగా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సెర్చ్ కమిటీలో బాగుంటుంది అన్నట్టుగా ఈ పాయింట్ నుంచి మనకు తెలుస్తుంది. సో ఈ సెర్చ్ కమిటీ కొందరు పేర్లని సెర్చ్ చేసి దాన్ని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం అన్నది ప్రొసీజర్ ప్రకారము చైర్మన్ మరియు సభ్యుల నియామకంని చేపడుతుంది అన్నట్టు దీని యొక్క సారాంశము. సో ఇకపై చైర్మన్ సభ్యుల నియామకం అన్నది ఒకవేళ ఈ కమిటీ ఇచ్చిన నివేదికని ఆమోదిస్తే ఈ రకంగా జరగచ్చు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, దీంట్లోకి సంబంధించి ఈ ఎప్పుడూ కూడా ఖాళీలు, ప్రభుత్వ ఖాళీలు ఏమున్నాయి అవన్నీ గవర్నమెంట్కి వెళ్తాయి. గవర్నమెంట్ నుంచి ఆర్థిక శాఖ అనుమతి అన్నది తప్పనిసరి అవుతూ వస్తుంది 1995 నుంచి. సో ఈ ఆర్థిక శాఖ దగ్గరికి వెళ్ళి అంతా డిలే అయిపోయి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోతూ వస్తుంది, డిలే అవుతున్నది, అండ్ అభ్యర్థులకు అన్యాయం జరిగిపోతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక ఆర్థిక శాఖ అనుమతులు తప్పనిసరి, అవసరం లేదు అన్నట్టుగా ఈ కమిటీ సూచనలు ఇచ్చినట్టు తెలియజేస్తుంది. డైరెక్ట్గా ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయో అవి డైరెక్ట్గా ఏపీపీఎస్సీకి చేరుకుంటాయి. అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏమున్నాయి, ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ప్రమోషన్ ద్వారా ఏమున్నాయి, ఇవి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. రోస్టర్ పాయింట్లతో సహా వాళ్ళు డిసైడ్ చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు అనేది ఇక్కడ సారాంశం. నెక్స్ట్, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మనందరికీ కావలసింది, అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మెయిన్ ప్రాబ్లం నోటిఫికేషన్ ఎప్పుడో తెలియదు, ఎగ్జామ్స్ ఎప్పుడో తెలియదు, ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడో తెలియదు. అసలు ఇన్ని సందేహాలలో ఒక పోటీ పరీక్ష ప్రిపేర్ అవ్వటం అన్నది సాధారణ అంశం కాదండి. ఇది అభ్యర్థులకి ఎంతో సాక్రిఫైస్ చేస్తే తప్పితే పోటీ పరీక్షలో నిలవబడలేరు. ఫస్ట్ స్టాండ్ అవ్వాలి, ఆ తర్వాత పోటీ పడతామా లేదా అన్నది తర్వాత. స్టాండ్ అవటానికి ఆర్థికంగా కానీ సామాజికంగా ఇంట్లో వాళ్ళ తిట్లు, చుట్టాల తిట్లు ఇన్ని ఉంటాయి, అవన్నీ చెప్పలేము. అవన్నీ ఫైనాన్షియల్, సోషల్ టెన్షన్స్, సైకలాజికల్ టెన్షన్స్, ఇన్ని టెన్షన్స్ భరించాల్సి వస్తుంది. అదే ఇదిగో పలానా రోజు నోటిఫికేషన్ వస్తుంది, పలానా రోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఈరోజు రిజల్ట్ వచ్చేస్తుందని ఒక క్యాలెండర్ ఇచ్చేస్తే నచ్చేటోడు ప్రిపేర్ అవుతాడు, నచ్చనోడు వేరే పనికి వెళ్ళిపోతారు. సో ఎగ్జామ్ నచ్చిన వాళ్ళు దానికి సమయం ఉన్నదా లేదా చూసుకుంటారు, వాళ్ళు ఈ టైంలో ప్రిపేర్ అవుతారు, వస్తే గవర్నమెంట్ జాబ్, లేకపోతే ఏదో అవకాశం ఉంటే జీవితంలో దాంట్లోకి స్టెప్ వేయడానికి ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్ మాత్రం ఖచ్చితంగా అమలు చేయవలసి ఉంటుంది. అండ్ ఆఫ్కోర్స్ గత ప్రభుత్వము ఇదే హామీ ఇచ్చింది జాబ్ క్యాలెండర్ అని, ప్రస్తుత ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ అన్నారు. సో ఈ జాబ్ క్యాలెండర్ అన్నది $1 మిలియన్ కోసంగా ఉన్నది. గత ప్రభుత్వం అయితే అమలు చేయలేదు, మీ అందరికీ తెలిసిందే. సో ఈ ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుంది అన్నది సరే ఇప్పుడే వచ్చారు కాబట్టి గవర్నమెంట్ ఫామ్లోకి చూడాలి. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అని వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ఆల్రెడీ కమిషన్కి కావాల్సిన, ఐ మీన్ గవర్నమెంట్కి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ కూడా అందుతున్నాయి. మరి దీనిపైనైనా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారా లేదా అన్నది వెయిట్ అండ్ సీ. బట్ గత ప్రభుత్వం చేసిన ఈ డిలే వలన జరిగిన డ్యామేజ్ ప్రస్తుత ప్రభుత్వము ఆ రకంగా స్టెప్ తీసుకోకపోవచ్చు. జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వీళ్ళు ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇది నిరుద్యోగుల ఇంట్రెస్ట్, దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మనము జాబ్ క్యాలెండర్ వస్తుందనే
ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది ఇక్కడ మనం ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ ఈ ప్రిలిమ్స్కి కానీ వీటికి ఎంసీక్యూలు రాస్తాం. ఎంసీక్యూ ఇక్కడ ఏబిసిడి అని బిట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. దీన్ని కరెక్షన్ చేసి వాళ్ళు ఇచ్చి దాదాపు 1 or 2 months టైం అయిపోతుంది. మనం కూడా ఆన్లైన్లో టెస్ట్ కండక్ట్ చేసుకుంటాం. ఆన్లైన్లో మీరు టెస్ట్ రాయగానే వెంటనే వితిన్ 1 minute లోపు రిజల్ట్ వచ్చేస్తుంది. మీకు ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని తప్పు అయిపోయినాయి, మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అన్ని A to Z. సో టెక్నాలజీ మనము 2000లో లేము, 2024లో ఉన్నాము. సో టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అయ్యింది. సో మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంకా సర్వీస్ బెటర్గా ఇవ్వాలి. సో ఆబ్జెక్టివ్ విధానంలో ఆ రోజే రాజస్థాన్లో ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. ప్రిలిమ్స్ మీరు రాశారు, దానికి 4 రోజులు వెయిట్ చేసి దానికి అంత అక్కర్లేదు. అదే రోజు వెంటనే స్క్రీన్ మీద నువ్వు రాసి సబ్మిట్ కొట్టగానే నీ స్కోర్ బయటకు వచ్చేస్తుంది. నువ్వు ఇన్ అవుట్ అనేది అది 1 week వాళ్ళు తేల్చేస్తారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు 150 questions చేస్తే అందులో 20 questions తప్పే ఇస్తారు. దాని కోర్టుకు వెళ్ళి ఇవన్నీ సంవత్సరాలు పోతున్నాయి. సో ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని కవర్ చేస్తే నిరుద్యోగులకి చాలా మంచిది. నెక్స్ట్ కేరళ మోడల్లో జాబ్ క్యాలెండరు డైరెక్ట్, అసలు క్యాలెండర్ క్యాలెండర్ ఏం లేదు, ఖాళీ ఉందా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఫిల్ అయ్యి వెళ్ళిపోతుంది. సో ఇది కూడా మంచి ఆప్షనే, ఏది సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి. నెక్స్ట్ ఎస్పెషల్లీ గ్రూప్ వన్ మెయిన్స్ రాసే వాళ్ళకి వ్యాసరూప ప్రశ్నలు మెయిన్స్ 150 words అట్లా రాస్తారు. ఒక్కొక్క నిపుణు నుంచి 1 లేదా 2 మాత్రమే తయారు చేయించాలి. ఇప్పుడు మనం 15 group 1లో 15 questions ఆన్సర్ రాయాలి. ఒకే ఫ్యాకల్టీని దగ్గర నుంచి 15 ఇస్తే అది కొద్దిగా డిఫరెంట్ అయిపోతున్నది. అందుకని ఒక ప్రశ్న ఒక ఫ్యాకల్టీ నుంచి ఇంకో ప్రశ్న ఇంకోటి అయితే మ్యాక్సిమము బెనిఫిట్ అనేది ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇంకొక సూచనగా మనకు కనిపిస్తుంది. సో ఇవి ఈ జాబ్ క్యాలెండర్లో ముఖ్యమైన అంశాలు. 1, జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలి అన్నది. 2, ఆర్థిక శాఖ అనుమతితో సంబంధం లేదు. 3, చైర్మన్ అండ్ సభ్యులు ఆఫ్కోర్స్ ఇది గవర్నమెంట్ ఒకసారి తీసుకుంటే మళ్ళీ 6 ఏళ్ళ వరకు సంబంధం ఉండదు. ఇది 3వ పాయింట్. 4, రిజల్ట్ త్వరగా ఇవ్వటం, ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఈ ప్రభుత్వము వీటి మీద త్వరగా స్పందిస్తుందని మనం ఆశించవచ్చు. ఇక 1 more point, ఏపీ ఎకానమీకి సంబంధించి గతంలో ఉన్నవన్నీ దాదాపు 80% పైనే అప్డేట్. అది చేసుకోవాల్సిందే. మరి అప్డేట్ చేయాలంటే మనకు కొత్త ఫార్మెట్ కొత్తవి రావాలి. ఇక్కడ మీరు చూస్తున్నాం గతంలో చేసిన పరిశ్రమలు అనే టాపిక్ ఇక దేనికి పనికిరాదు అయిపోయింది. అది చదివినా వేస్టే, చదవకపోయినా వేస్టే. అది ఇప్పుడు కొత్తగా నూతన పారిశ్రామిక విధానాన్ని 20 September ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ పబ్లిక్, ప్రైవేటు, ఇంకా పర్సన్స్, 4P మోడల్ అని ఈ కొత్త మోడల్ తీసుకొని వస్తున్నారు. ఈ ఒక్కటే కాదు, ఇంకా 4-5 policies వస్తున్నాయి వీళ్ళవి, గవర్నమెంట్వి. అవి ఇక్కడ మనము చదివితే ఇది ఉపయోగము. అంతేగాని పాతది అది పనికిరాదు. దాంతోపాటుగా ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ ఉంది ఇక్కడ, అంటే ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్ కాదు. సో అక్టోబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ అవ్వచ్చు, నవంబర్ అవ్వచ్చు. సో అక్టోబర్లో మ్యాక్సిమం వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెడితేనే మనకు ఏపీ ఎకానమీలో ఏమున్నాయో అవి స్టడీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని పాతది అవుట్డేటెడ్, ఎప్పుడుదో ఇప్పుడు పనికిరాదు. జస్ట్ ఆ రెవెన్యూ డెఫిషిట్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిషిట్ అంటే ఏంటి, ఇట్లాంటి డెఫినేషన్స్ చాలాసార్లు చదివాము, అవన్నీ గుర్తుండేవే. ఇట్లాంటి వాటికి తప్పితే పాత దేనికి పనికిరాదు. సో ఏపీ ఎకానమీకి కాస్త స్పష్టత వస్తే దాని మీద మనము వెంటనే మీకు క్లాసెస్ అందివ్వటం జరుగుతుంది. ఇక ముఖ్యమైనది మెయిన్స్ ఎప్పుడు జరగచ్చు, ఇది $1 million క్వశ్చన్గా ఉంది. సో ఆగస్టు ఇంతవరకు చైర్మన్ నియామకం జరగలేదు. సో కమిటీ అయితే వీళ్ళు త్వరలో నివేదిక కూడా ఇస్తామంటున్నారు. సో గవర్నమెంటు ఈ కమిటీ నివేదికను ఫాలో అవుతుందా లేదా అన్నది తెలియదు. సో చైర్మన్ నియామకం జరిగిన తర్వాత గవర్నమెంట్ అనుమతితోటి ఇక్కడ డేట్స్ అనేవి, ఎగ్జామ్ డేట్స్ అనేది వస్తాయి. అది 7 September అవుతుందా, 8 October అవుతుందా నియామకం అన్నది వెయిట్ అండ్ సీ. బహుశా 7 September 8 August లోనే ఎప్పుడు చేయొచ్చు వాళ్ళు, ఎవరికి తెలియదు కదా వాళ్ళు ఎప్పుడు చేస్తారన్నది.
చేసిన తర్వాత అక్కడి నుంచి కనీసం 2 నుంచి 3 నెలల సమయమైనా కానీ మెయిన్స్ ప్రిపరేషన్కి సమయం పడుతుంది. సెప్టెంబర్లోనే అయిందనుకోండి, అక్టోబర్ నవంబర్ లేదా నవంబర్ లాస్ట్ డిసెంబర్లో మెయిన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా పొడిగితే ఇంకా ముందుకు వెళ్ళినా ముందుకు వెళ్ళచ్చు, వెళ్ళదని అయితే చెప్పలేము. ఎప్పుడు అన్నది $1,000,000 క్వశ్చన్. దానికి ఏదో హైపోథెటికల్గా ఆన్సర్ చెప్పటమే నవంబర్లో ఉంటుంది, చదువుకోండి అంతే. దాని తర్వాత నవంబర్ మనం అక్టోబర్ వరకు వచ్చామనుకోండి, తర్వాత ఫిబ్రవరిలో ఉంటుంది చదువుకోండి, తర్వాత జనవరి వరకు వచ్చామనుకోండి, నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్లో ఉంటుంది చదువుకోండి. దాదాపు గత 4 సంవత్సరాల నుంచి మనం ఇదే రకమైన ప్రొసీజర్లో ఉన్నాము. సో గవర్నమెంట్ నుంచి ఇదిగో జాబ్ క్యాలెండర్, పలానా రోజు నేను ఎగ్జామ్ పెడతాను, పలానా రోజు రిజల్ట్ ఇస్తాను, పలానా రోజు ఇది అని స్పష్టంగా చెప్పే వరకు అన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే. గత ప్రభుత్వం మీరు చూసాం, అగో 3 నెలల్లో నోటిఫికేషన్, ప్రభుత్వమే చెప్తుంది. ఒక్కోసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గౌతమ్ సవాంగ్ గారే చాలాసార్లు చెప్పారు ఆగస్టులో నోటిఫికేషన్ అని. ఆయన చెప్పాక ఇంకా మార్పు ఏముంటుందని మనం విపరీతంగా కష్టపడ్డాం. అక్కడికి వెళ్ళేసరికల్లా అది అలా పోయి ఇక్కడ వరకు తెచ్చింది. సరే, ఇన్ని రోజులు మనం కష్టపడుతూ లాక్కుంటూ వచ్చాం ఇక్కడ. ఇప్పుడు కూడా అదే ఫార్మెట్, మిమ్మల్ని చదవద్దు అని ఎవరు చెప్పరండి, చదవకుండా పుస్తకాలు పక్కన పెట్టు అని పోటీ పరీక్షలు ఎవరు చెప్పరు, చదువుతూ ఉండటమే అది. అట్లని మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడే సెలవులు పెట్టి ఆ వచ్చే రూపాయి ఆదాయాన్ని పోగొట్టుకొని ఇప్పుడే కూర్చోవద్దని చెప్తున్నాను. డైలీ 1-2 అవర్స్, ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు చదివారు మీరు, దాదాపు 4 సంవత్సరాల నుంచి మన దగ్గర మీరు కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నారు. లేటెస్ట్గా జాయిన్ అయిన వాళ్ళు కూడా 1 ఇయర్ నుంచి అయితే మీరు వింటూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. July 28 ఎగ్జామ్ డేట్ అప్పటికే కంప్లీట్ కూడా అయిపోయింది. ఇంకా మళ్ళీ ముందు బుక్స్ ముందు వేసుకొని 24 గంటల్లో 10 గంటలు, ఆ 10 గంటల్లో ప్రొడక్టివిటీ 1 అవర్ కూడా మీ దగ్గర నుంచి రావట్లేదు, అది తెలిసిందే. అది రాదు కూడా. మైండ్లో ఎగ్జామ్ డేట్స్ క్లారిటీ లేకుండా నువ్వు ఎంత చదివినా అక్కడ అది అంతే డమ్మీగానే ఉంటుంది. సో అందుకని నేను చెప్పేది ఏమిటంటే, మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. డైలీ 2 గంటలో 3 గంటలో మీకు ఎంత అవకాశం దొరికితే ఆ టైంని పెట్టుకోండి. కనీసం 1 అవర్ అయితే ఎవరికైనా దొరుకుతుందండి. ఈ 1 అవర్ కూడా నా దగ్గర దొరకదు అన్నంత అయితే టైట్గా ఏముండదు. ఈ 1 అవర్ కూడా నీ దగ్గర దొరకకపోతే ఆ రోజు సాటర్డేనో సండేనో ఆ రోజు అయితే దొరుకుతుంది కదా, దాన్ని ఉపయోగించుకో. ఈ వారం రోజులకు సంబంధించింది అప్పుడు చేసుకో. సో ఈ విధంగా టైం మేనేజ్ చేసుకుంటూ ఉండండి. అనవసరంగా ఇప్పటి నుంచి లీవులు పెట్టుకొని వస్తున్న రూపాయిని పోగొట్టుకుంటే, ఆర్థికంగా భారం ఏర్పడితే అది చాలా ప్రమాదం మీకు. ఇక ఎలాంటి జాబు లేదు, మేము దీని ముందే కూర్చున్నాం అన్న వాళ్ళు కూర్చోవచ్చు, ఎవరికి అభ్యంతరం ఉండదు. చూస్తున్నారు కదా, దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇంటి నుంచి డబ్బులు తెచ్చుకొని కూర్చోవటం అన్నది చాలా, ఈ ఏజ్లో ఇవ్వాలి ఇంటికి 1 రూపాయి, మనం ఇవ్వలేకపోతున్నాం. కారణం ఎగ్జామ్ క్యాలెండర్ స్పష్టంగా లేకపోవటం, అక్కడే కూర్చోవటం. సో ఏదన్నా పార్ట్ టైం అయినా చేసుకుంటూ 1 రూపాయి సంపాదన అనేది మైండ్లోకి రావాలి. సో ఇప్పుడు మరి నవంబర్లో ఎగ్జామ్ కదండి, ఇప్పుడు నేను ఇట్లాంటివి చేస్తే ఎట్లా అంటే, సరే చేస్తో ఇక అది నీ ఆధారం, నీ డిపెండెన్సీ అది. బట్ 1 రూపాయి సంపాదించడం మాత్రం చేతిలో కళ ఉండి తీరాలి పోటీ పరీక్షల్లో. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. సో అల్టిమేట్గా నవంబరా, అక్టోబరా, డిసెంబరా, జనవరియా, ఫిబ్రవరియా ఏది అన్నది కమింగ్ సూన్, త్వరలో అంతే. మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తూ ఉంటాను. డైలీ కనీసం 1 అవర్ మాత్రం కేటాయించుకోండి. ఆ 1 అవర్ కూడా లేని వాళ్ళు ఆదివారం ఎప్పుడో పండగ రోజు ఆ మిగిలిన టైంని కేటాయించండి. నేను ఈరోజు దీనికి సంబంధించి జూలై అప్డేషన్స్ మీకు ఏవైతే ఇస్తున్నానో ఈ అప్డేషన్ క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ వస్తుంటాయి, చూస్తూ ఉండండి. ఇది గ్రూప్ 2, ఇక్కడ బిట్స్ అండ్ అప్డేట్స్ అని ఉంటాయి. ఈ అప్డేట్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది జూలై మంత్కి సంబంధించి ఒక్కొక్కటి మనం అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం.
ఇది క్లాస్ 1 ఇచ్చాను, క్లాస్ 2 కూడా అప్లోడ్ అయింది, చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఇది ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి మీకు, ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ అని. ఇక నేను అప్లోడ్ చేసే క్లాసెస్ టెస్ట్లకు సంబంధించి సమాచారం కూడా మీకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ అని ఉంటుంది, క్లియర్. ఏపీఎస్టీ మెయిన్స్ అని ఏపీఎస్టీ బిట్స్ ఇస్తున్నాను, సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ అని సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్లు ఇస్తున్నాను. అదేవిధంగా ఎకానమీ బిట్స్, పాలిటీ బిట్స్ కూడా వస్తాయి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ ఆదిత్య ఎల్వన్ మిషన్ అని చిన్న చిన్న బిట్లు ఆ సబ్జెక్ట్ మీద పట్టు కోసం ఇచ్చాను. జూలై మంత్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం ఏదైతే మ్యాగజైన్ లాగా నేను మీకు ఇచ్చానో అప్డేట్స్, దాని మీద ఇక్కడ బిట్లు ఇచ్చాను. 2 అటెంప్ట్స్ ఇస్తున్నాను. క్లాసెస్ విని దాని మీద మొత్తం అవగాహన వచ్చాక మీరు అటెంప్ట్ చేసుకోండి, లేదా 2 అటెంప్ట్లు నాకు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఒక ట్రయల్ వేస్తా అంటే దీన్ని క్లిక్ చేసి ట్రయల్ కూడా వేసుకోవచ్చు. మీకు ఎంత వస్తున్నదో స్కోర్ తెలుస్తుంది. క్లాస్ విన్న తర్వాత మళ్ళీ నేను వాటి ఆ బిట్లను కూడా విశ్లేషణ చేస్తాను. ఈ విధంగా మనము ఈ టెస్ట్ బిట్లకి సంబంధించి వర్క్ చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మెటీరియల్స్కి సంబంధించి ఇవన్నీ మెటీరియల్స్ మీరు గతంలో మన దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకున్నవే. ఇక్కడ బిట్స్కి సంబంధించి బిట్స్ అని నేను ఇదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అంటే ఇక్కడ అప్డేట్స్ అని ఇస్తూ ఉంటాను ఈ జూలై. అదేవిధంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అవి కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇదే విధంగా సైన్స్కి వస్తూ ఉంటాయి, ఎకానమీకి వస్తూ ఉంటాయి, అవన్నీ అక్కడ అప్లోడ్ అవుతూ ఉంటాయి, అవి తీసుకోండి. సో ఈ విధంగా టెన్షన్ లేకుండా ప్రిపేర్ అవ్వండి, లేనిపోని టెన్షన్లకి గురి కావద్దు. ఏమున్నా కానీ ఇక్కడ మనం కవర్ చేసుకుంటూ వస్తాం. ఇంకా నీకు సమయం ఉంటే నువ్వు కూడా ఏమైనా కవర్ చేయాలంటే కవర్ చేసుకో. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.